టీఆర్ఎస్ 7 సంవత్సరాల పాలనలో రామాయంపేట అభివృద్ధి శూన్యమని బీజేపీ నాయకులు విమర్శించారు. నూతనంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఒక రూపాయి కూడా అభివృద్ధి నిధులు కేటాయించకుండా ప్రజలపైనే ట్యాక్సుల భారం మోపారని బీజేపీ నాయకులు విమర్శించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండల ప్రజల సమస్యలు తీర్చేందుకు మీకోసం కార్యక్రమం ఆగస్టు 2021 సంవత్సరంలో ప్రారంభించారని, ప్రతి నెల 24వ తేదీన ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమం ఆడంబరంగా ప్రారంభించారని, కానీ ఆ కార్యక్రమం 8 నెలలు గడుస్తున్నా చేపట్టడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు శివరామ్, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, 6 నెలల క్రితం మీకోసం నేను ఉంటానని మీకు అందుబాటులో అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. మేము చాలా సంతోషపడ్డాము ఆ విషయంలో, ఎందుకంటే లోకల్ నాయకులు రామాయణపేట టౌన్లో ఉన్న సమస్యలు ఆమె దగ్గర తీసుకుపోతలేరు. మనకే ఎమ్మెల్యే గారు అందుబాటులో వచ్చి ఉంటున్నారు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రజలు ఆమె దగ్గరికే పోయి నేరుగా సమస్యలు చెప్పుకోగలుగుతారని మేము చాలా సంతోషపడ్డాము. కానీ అది ఒకనాటికే అంకితమైందని మేము అనుకోలేము. ఈరోజు కేసీఆర్ గారు నారాయణగిరికి వచ్చి ఒక్కొక్క మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు ఇచ్చారు. మరి మన రామాయణపేట మున్సిపాలిటీ అయినప్పుడు నువ్వు 10 కోట్ల నిధులు తీసుకొచ్చానని చెప్పావు. మరి ఇప్పటికీ కూడా రామాయణపేట టౌన్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. మరి నువ్వు రామాయణపేటకి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పినావు, కానీ ఈ బోనాల జాతరకి కానీ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్కి కానీ అందుబాటులో ఉంటాను అనుకోలేము మేము. మీరు ఎన్ని ఎప్పుడు చూసినా కానీ జాతరలకి షాపింగ్ ఓపెనింగ్లకి వస్తున్నారు తప్ప కానీ ప్రజల సమస్యల మీద మీరు ఎప్పుడు కూడా మాకు అందుబాటులో ఉండలేరు. మొన్న సిద్దిపేట రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మీ కళ్ళ ముందు మీరు అక్కడనే ఉన్నారు. మరి ఎందుకు అవుతుంది యాక్సిడెంట్? మరి రోడ్డు ఎలా ఉన్నదని కూడా మీరు గమనించకుండా వాళ్ళను లేపి సాగదోలేరు కానీ మా రోడ్లు బాగు చేయాలి. ఎంతమంది ఇక్కడ యాక్సిడెంట్ లేదు అనుకుంటున్నారని ఏమాత్రం మీకు ఆలోచన లేదు? దాదాపు 6 నెలల క్రితం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ఈ యొక్క రామాయణపేట సొంత మండలం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 3వసారి గెలిచింది. ఈ నియోజకవర్గానికి కానీ రామాయణపేట ఉమ్మడి మండల్ కానీ ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాలంటూ ఏమీ లేవు. కానీ 6 నెలల క్రితం రామాయణపేటలో రామాయణపేట టౌన్లో ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ కార్యాలయంలో నేను ప్రజలకు అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పేసి ప్రతి నెల 24వ తేదీ రోజు నేను ఇక్కడ ఉంటా, 10 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటా, మీ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 6 నెలల క్రితం ఒక కార్యక్రమం పెట్టిరు, 3 గంటలతో ముగించేసిర్రు. కానీ ఇప్పటికీ మళ్ళీ నిన్న 24వ తేదీ నిన్న పెడతారని చెప్పేసి కార్యక్రమం పెడతారని మేము అనుకున్నాము. రామాయణపేట ప్రజల తరఫున కొన్ని సమస్యలను ఆమె దృష్టికి తీసుకుపోవాలని ఆలోచన చేసినాము. కానీ నిన్న ఎటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం లేదు. కానీ ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క రామాయణపేట మండలాన్ని 3గా చేసిర్రు. 3.5 సంవత్సరాలు అవుతుంది మున్సిపాలిటీ ఏర్పాటు చేసి. కానీ అప్పుడు గ్రామ పంచాయతీగా ఎట్లా ఉందో ఇప్పుడు కూడా మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా అదే విధంగా ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రామాయణపేట మండలం ఎప్పుడైతే పూర్వం నియోజకవర్గం నుంచి నియోజకవర్గం పోవడం జరిగింది, ఎమ్మెల్యే గారు పద్మదేవేంద్ర గారు మరుక్షణమే సొంత మండలం సొంత మండలం అయినప్పటికీ ఈ రామాయణపేట దరిద్రమేందో కానీ నియోజకవర్గం పోవడం జరిగింది. దాని అనంతరం కనీసం రెవెన్యూ డివిజన్ పోరాటం బాగా జరగడం జరిగింది. అది ఒక ఇప్పిస్తామని చెప్పేసి అది నాంచి అది చెప్పడం జరిగింది. దాంతో అనంతరం నెక్స్ట్ మళ్ళీ అధికారం టీఆర్ఎస్ పదవి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారు 3 దఫాలు వచ్చినప్పటికీ రామాయణపేట వెనుకగా పోయింది తప్ప అన్ని పక్కన పోచుకుంటే ఏ అభివృద్ధి జరగలేదు. ఏ సంక్షేమ ఒక ఏ అడపాదడప సంక్షేమ ప్రభుత్వ పథకాలు అనుకుంటూ వచ్చుకుంటూ అది వెళ్ళిపోతుంది తప్ప ప్రజల చేత ప్రజల కోసం వెనుకబడ్డ ఎమ్మెల్యే గారు ప్రజల మధ్యలో రామపేట గ్రామం సొంత మండలం అయినప్పటికీ ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు తెలుసుకుంటా అని చెప్పేసి మీకోసం అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టిన నెలలకు 6 నెలలు అయినప్పటికీ ఇప్పటికీ రావడం జరగలేదు. అడపదడప వచ్చుకుంటా ఏమనంటే మేము ఈ పథకం ఇస్తున్నాం మా పథకం ఇస్తున్నాం, మాటలకి కానీ చేత కనిపించట్లేదు రామపేట మండలంలో. ఈ రామపేట మండలిని అనగడవకమే ధ్యేయంగా చేసుకున్నారా మీరు ఎమ్మెల్యే గారు? దయచేసి మీరు ఏమేమి వస్తున్నాయి రామపేట మండలి కొత్త మున్సిపాలిటీ చేసింది ఇక్కడ, ఈ మున్సిపాలిటీకి నిధులు ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి చెప్పాల్సిన పాతవర్గం ఉన్నది. అదేవిధంగా ఈ రామపేట మండలిలో రోడ్లు చూసినట్టుంటే చాలా దారుణ దారుణంగా ఉన్నాయి.